ప్రణీత్ రావు పిటిషన్ పై అయితే నేడైతే హైకోర్టులో విచారణ జరగబోతుంది. అయితే ప్రతిరోజు ఈయన దాంట్లో అయితే రోజుకో పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రణీత్ రావు సబ్జెక్టులో రోజుకో కొత్త పేరు బయటకు రావడంతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ప్రాసెస్లో మొదటి రోజు ఆయన మౌనంగా ఉన్నాడు, రెండో రోజు కొన్ని పేర్లు బయట చెప్పాడు, మూడో రోజు ఎక్కడ పడేశాడో ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లు ఎక్కడ పడేశాడో చెప్పాడు. మొదటి రోజేమో అసలు ఇవన్నీ నాకు సంబంధం లేదు, ఈ వ్యక్తులతోటి, ఈ రాజకీయాలతోటి, ఈ ఏర్పాట్లతోటి నాకు సంబంధం లేదు, మా బాస్ ఏది చెప్తే చేశాను అని చెప్పాడు. బాస్ ఎవరంటే ఐజీ, అప్పటి ఐజీ ప్రభాకర్ రావు పేరు చెప్పాడు. వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ఏమీ అసలు బయట పెట్టలేదు. మొదటి రోజు అసలు నేను కేవలం బాస్ చెప్పినట్టే చేశాను అన్నాడు. ఇప్పుడు రోజుకు ఒక విషయాలు బయట పెడుతూ వస్తున్నాడు. బయట పెట్టే క్రమంలో పర్వతగిరి అంటే పాలకుర్తి నియోజకవర్గంలో పర్వతగిరిలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ గురించి కానీ, సిద్దిపేట వార్ రూమ్ గురించి కానీ, సిరిసిల్ల వార్ రూమ్ గురించి కానీ చెప్పాడు అనేది బయటకు వస్తున్నటువంటి విషయం. ఇవన్నీ ఒక పక్కన ఇట్లా ఉంటే, మరొక పక్క వ్యక్తుల పేర్లతో పాటు కొన్ని సంస్థల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ఆయన దగ్గరే ఒక సర్వర్ ఏర్పాటు చేశారంటూ ఒక విషయం, ఒక వార్త బయటకు వచ్చింది. దీని మీద కూడా కొంచెం వివాదం ఉంది. ఈ వివాదాన్ని అన్నింటి కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే, వ్యక్తులు వీళ్ళందరి పేర్లతో పాటు నిన్న విచారణ సందర్భంగా ఇంకొక పేరు కూడా బయటికి పెట్టిన చెప్పినట్టుగా తెలుస్తోంది. సహజంగా ఉండేటటువంటి సోషల్ విజిలెన్స్ సెల్ కాకుండా, అంటే సైబర్ విజిలెన్స్ సెల్ కాకుండా, అప్పటి సైబరాబాద్ కమిషనరేట్లో ఒక సపరేట్ వార్ రూమ్ ఏర్పాటు చేశారనేది ఒక వార్త అయితే, ఊహాగానం అయితే బయట ఉంది. ఊహాగానం కాదు, దాన్ని బేస్ చేసుకుని ప్రణీత్రావు ఇంట్రాగేషన్లో, ప్రణీత్రావు కస్టడియల్ దీంట్లో ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఆ రకమైనటువంటి పరిస్థితి, ఊహాగానాలు వస్తున్నాయి. ఇది మళ్ళీ అక్కడ మొదటి నుంచి వివాదాస్పదుడైనటువంటి స్టీఫెన్ రవీంద్ర, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం దగ్గర ఆగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా భావించేటటువంటి కీపిన్ లాంటి ఏదంటే ఐజీ ప్రభాకర్ రావు దగ్గర ఆగుతుంది. ఐజీ ప్రభాకర్ రావు ఒక పక్కన, మరో పక్కన ఇప్పుడు కొత్తగా పేర్లు వచ్చినటువంటి స్టీఫెన్ రవీంద్ర. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేశారు. జనరల్గా సైబర్ విజిలెన్స్ సెల్ అని ఒకటి ఉంటుంది, అంటే ఎక్కడన్నా సైబర్ నేరాలు జరగకుండా వీటన్నిటినీ పనిచేయడానికి ఒక ఐటీ సెల్ ఉంటుంది. అది కాకుండా దీనికి ఒక సపరేట్గా ఒక డెడికేటెడ్ టీమ్ని పెట్టారు. ఆ టీం అంతా ప్రణీత్ రావు ఆధ్వర్యంలో నడిచింది అనేది ఒక ఊహాగానం, ఒక దానికి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చింది. ఊహాగానమా విషయం బయటకు వచ్చిందా అనే కన్ఫ్యూజన్ మనకుందేమో కానీ, ఎక్కడ పోలీస్ శాఖకి చాలా క్లారిటీ ఉన్నట్టుంది. ఎందుకంటే పోలీస్ శాఖ దశల వారీగా ఒక్కొక్క దశ ట్రేస్ చేసుకుంటూ, ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రణీత్ రావు ఎట్లా అయితే ఏ రకమైనటువంటి వ్యవస్థ నడిపాడో, ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ట్రాక్ చేసుకుంటుంటే వెళ్తున్నారు. ఎక్కడ ఏ రకమైనటువంటి టెక్నికల్ సెటప్ ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏ రకమైనటువంటి సర్వర్లు ఏర్పాటు చేశారు, ఎక్కడ దీనికి సంబంధించిన ట్రాకింగ్ జరిగింది, ఈ ట్రాకింగ్ జరిగిన సమాచారాన్ని ఎవరితోటి షేర్ చేసుకున్నారు, వీటన్నిటి చుట్టూ వివాదం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు బయటకు వస్తున్నటువంటి పేర్లు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, వీళ్ళందరి వ్యవహార శైలి కూడా మొదటి నుంచి కూడా ప్రశ్నార్థకమే, అనుమానాస్పదమే. రాజకీయాల్లోకి వస్తే ఎర్రబెల్ల దయాకర్రావు, నాకు రంజిత్ రావు ఎవరో తెలియదు అని చెప్పొచ్చు. అంత మాత్రాన రంజిత్ రావు ఎవరో తెలియదు అని చెప్పినంత మాత్రాన అది తెలియకుండా పోదు. రంజిత్ రావు తన కస్టడీలో చాలా క్లియర్గా చెప్పినట్టుగా చెప్తున్నారు. పర్వతగిరిలో ఆయన ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ గురించి, ఆ వార్ రూమ్ నుంచి ఎవరెవరు ఫోన్లను మానిటర్ చేశారు, ఎవరెవరు ఫోన్ల దీన్ని అంటే లొకేషన్ని ట్రాక్ చేశారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇక్కడ ఇది ఇట్లా ఉంటే, నిన్న ప్రణీత్ రావు ఇంకో కొత్త మాట చెప్పాడు, విదేశాల నుంచి ఒక సాఫ్ట్వేర్ తెప్పించాము, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ తోటే అయితే ఇక్కడే ప్రపంచవ్యాప్తంగా పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ గురించి పెద్ద చర్చ జరిగినటువంటి విషయం గుర్తుండాలి మనకి. పెగాసిస్ కూడా ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ తోటి అంటే తెలంగాణ గవర్నమెంట్ కొన్నదంటూ అప్పట్లో ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి విషయం. కమాండ్ కంట్రోల్ పెట్టినప్పుడు వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, కమాండ్ కంట్రోల్ నుంచి దేశంలో చాలా ఫోన్లను మానిటర్ చేస్తున్నారు, చాలా ఫోన్లని ట్రాక్ చేస్తున్నారు అనేది. అయితే
ఆ వివాదం ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే ప్రధానమంత్రి ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నారు, ట్రాక్ చేస్తున్నారు అంటూ అప్పట్లో వివాదం వచ్చింది. ఇప్పుడు ప్రణీత్రావు ఈరోజు చెప్తున్నటువంటి విదేశాల నుంచి కొన్న సాఫ్ట్వేర్ ఒకవేళ పెగాసిస్ అయితే, పెగాసిస్కి సంబంధించి చాలా అంటే ఒక్కసారి పెగాసిస్ని కనుక ఫోన్లో చొప్పిస్తే ప్రతి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ డేటాని కూడా, అంటే ఇప్పుడు వాట్సాప్లో కొన్ని కన్వర్సేషన్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి, ఆ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఏవైతే కన్వర్సేషన్స్ ఉంటాయో వాటిని కూడా ట్రాక్ చేయొచ్చు, వాటిని కూడా బ్రేక్ చేయొచ్చు అనేది ఒక అంశం అయితే పెగాసిస్ విషయంలో ఉంది. పెగాసిస్ పెద్ద వివాదమైంది. అటువంటి వివాదమైనటువంటి పెగాసిస్ ఈరోజు ప్రణీత్రావు చెప్పేటటువంటి సాఫ్ట్వేర్ అదేనా? ప్రణీత్రావు తన కన్ఫెషన్ సందర్భంగా ఒక సాఫ్ట్వేర్ ప్రత్యేకంగా విదేశాల నుంచి కొన్నాము, కొని దానికి సంబంధించి వాడకం జరిగింది అనేది ఒప్పుకున్నటువంటి విషయం. ఈ సాఫ్ట్వేర్ మరి ఎవరు తీసుకొచ్చారంటారు? ఇప్పుడు ఇది ప్రధానమైన అంశం. ఒకవేళ పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖే నిజంగానే అఫీషియల్గా కొందా? తెలంగాణ పోలీస్ శాఖ అఫీషియల్గా కొంటే పెగాసిస్ కొనటానికి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ అనుమతి ఉందా, కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ అనుమతి ఉందా? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. ఇప్పుడు దాని పట్ల తెలంగాణ ప్రస్తుత పోలీస్ శాఖ ఆ డైరెక్షన్లో విచారణ ప్రారంభమవుతుంది. నాకు తెలిసినటువంటి సమాచారం అంటే మనం ఈ ప్రణీత్రావు సబ్జెక్టు మొదటి నుంచి మాట్లాడుతున్న క్రమంలో మనం మొదటి నుంచి చెప్పింది ఏంటి, కొంతమంది ప్రముఖ వ్యక్తులు, వ్యాపార సంస్థలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇట్లాంటి అంటే విజిలెంట్గా ఉండేటటువంటి పీపుల్ని ఒక పక్కన, వ్యాపారవేత్తల్ని ట్రాక్ చేసి వాళ్ళ వ్యాపార లావాదేవీల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఇంకొక పక్కన, రాజకీయ నాయకుల్ని ఇంకొక పక్కన, ప్లస్ వ్యతిరేకంగా ఉన్న అధికారులు అంటే ప్రభుత్వం ఏదైనా సమావేశంలో ఒక్క అధికారి కనుక డిసెంట్గా మాట్లాడితే, కొంచెం ప్రభుత్వ నిర్ణయానికి సార్ ఇది ఆచరణలో ఇబ్బందులు ఉంటాయి సార్ అనగానే ఆ కన్సర్న్ మంత్రి వేరే వైపు చూసి సైగ చేసేవారు, ఇక్కడ నుంచి ఈ ఫోన్ ట్రాక్ చేయమని చెప్పేవారు అనేది ఒక ఊహాగానం అయితే గతంలో ఉండింది. ఊహాగానం కాదు, దానికి సంబంధించినటువంటి అంటే ప్రైమ ఫేసి కూడా అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా గతంలో కనిపించినాయి, మనకు కనిపించినాయి. ఎవరన్నా ఒక జర్నలిస్టు అంటే మనం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లోనే చూసాం, ఎవరన్నా ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తే ఆ జర్నలిస్ట్ వైపు కేసీఆర్ ఇట్లా అనే ఇండికేషన్ ఇచ్చేవారు అనేది చెప్తున్నట్టు అంటే అతని ఫోన్ని ట్రాప్ చేయండి, ట్యాక్ చేయండి అనేలాగా చెప్పారు, అదే అతనికి సంబంధించిన వివరాలు తీసుకోండి అనేలాగా చెప్పారు అనేది ఒక ఊహగాను అంటే ఒక చర్చ అయితే ఉంది. ఇంత పెద్ద చర్చలో ఇది తీసిపారేదగ్గా సింపుల్గా తీసిపారేదగ్గ అంశం అయితే కాదు. విదేశాల నుంచి సాఫ్ట్వేర్ కొనటం, ఒకవేళ అది పెగాసిస్సే అయితే పెగాసిస్ కొనుగోలుకు అనుమతి ఎవరిచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అనుమతి ఇచ్చింది, నిజంగానే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళందరూ బాధితులా, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయా, ట్యాప్ చేస్తే ఏం జరిగింది అంటే ఒక రాజకీయపరమైనటువంటి లింక్ కూడా ఉంది ఇక్కడ. అదేంటంటే మొత్తం దేశంలో రాజకీయ భూకంపం సృష్టిస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడిన మాటలని దీనికి లింక్ చేసి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రధానమంత్రి ఫోన్ని ట్యాప్ చేయడం ద్వారా మిగతా మంత్రుల, ప్రధానమంత్రితో పాటు మిగతా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళకు సంబంధించిన రాజకీయ ఎత్తుగడల్ని, రాజకీయ ఊహగా అంటే అంచనాలని, రాజకీయ పరమైనటువంటి స్టెప్స్ని ముందుగా తెలుసుకోవడం ద్వారా దీన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశం భూకంపం సృష్టిస్తామనే దాన్ని, ఈ రెండింటిని లింక్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మేధా సమాజం ఒక పక్కన ఉన్న ఈ కేసీఆర్ ప్రకటనలు, అప్పటి కేసీఆర్ ప్రకటనల్ని, అదే సందర్భంలో ప్రణీతరావు ద్వారా వస్తున్నటువంటి ఈ విషయాన్ని, రెండింటిని లింక్ చేసి ఆలోచిస్తే ఇది ఒక నిజంగానే ఆయన భూకంపం సృష్టించడమేమో కానీ ఆయనకైతే ఆ భూకంపం సెగ బాగా పెద్దగా తగిలేటటువంటి అవకాశం ఉంది. ప్రణీతరావు సబ్జెక్టు ఒక సింపుల్ డిఎస్పీగా తీసివేయకూడదు, దాని వెనక ప్రణీతరావు సస్పెన్షన్ వెనక రాజకీయమైనటువంటి పెద్ద కారణం ఉంది అని మొదటి నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయపరమైనటువంటి కారణం అంటే గతంలో రాజకీయపరమైనటువంటి బాధితులు ఉన్నారు, ఈ విషయంలో వ్యాపారస్తులు బాధితులు ఉన్నారు, జర్నలిస్టులు బాధితులు ఉన్నారు, న్యాయవాదులు బాధితులు ఉన్నారు, ఇంతమంది బాధితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారులు బాధితులు ఉన్నారు. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి లింకులు కూడా బయటపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క స్టీఫెన్ రవీంద్ర దగ్గర, స్టీఫెన్ రవీంద్ర కార్యాలయంలో సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేశారు, అనధికారికంగా ఏర్పాటు చేశారనేటటువంటి ఒక వార్ రూమ్ లేదా ఒక సెటప్, దీని విషయం ఇప్పుడు కొత్తగా ప్రస్తావనలోకి వస్తుంది కాబట్టి వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక
బ్లాస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ దేశంలో భూకంపం సృష్టిస్తానని అన్న మాట ఏమో కానీ కేసీఆర్కి అయితే ఆ భూకంప శాఖ తగిలేటటువంటి పరిస్థితి ఉంది స్వాతి. అలాగే సార్, ప్రణీత్రావు కేసులో అయితే మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని అయితే పోలీసులు కోరడం కూడా జరుగుతుంది. యా అంటే ఐజీ ప్రభాకర్ రావుకి నోటీసులు ఇస్తారు అంటూ ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఐజీ ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు అనే ఒక ఏసీపీకి కూడా నోటీసులు ఇవ్వాలని డిసైడ్ చేసినట్టుగా మనకు అయితే సమాచారం అందుతుంది. దీంతోపాటు మరికొంతమంది అనే దగ్గరికి ఇప్పుడు ఇంకొక వార్త బాగా 2 రోజుల నుంచి చర్చలో ఉంది నిన్నటి నుంచి. అదేంటంటే ప్రణీతరావుకి సన్నిహితంగా ఉండి ప్రణీతరావుకి సంబంధించిన ట్యాపింగ్ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇద్దరు సీఐలని హైదరాబాద్కి తరలించి వాళ్ళతో వాళ్ళని దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. పోలీసులు అదుపులో లేరు కానీ పోలీసులకు సంబంధించినటువంటి విచారణలో ఉన్నారు అనేది అంటే ఊహాగానం. ఇది దీనికి సబ్స్టాన్షియల్గా కూడా ఒక రకమైనటువంటి సమాచారం ఉంది మన దగ్గర. ఇద్దరు సీఐలు ఆ ఇద్దరు సీఐలని తరలించిన వ్యవహారంలో ఆల్రెడీ మనకు కొంత సమాచారం ఉంది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు సీఐలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకి సన్నిహితులు అనేటటువంటిది కూడా బయటకు వస్తుంది. దానికి అంటే నాకు ప్రణీతరావు ఎవరో తెలియదు అని అంత ఆయన ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పినంత మాత్రాన అయిపోదు. అయితే ఇక్కడ ఈ విషయంలో కీలకంగా ఉన్నటువంటి ఒక పేరైతే ఈ స్టీఫెన్ రవీంద్రకు సంబంధించినటువంటి ఈ నెట్వర్క్, ఈ సెటప్. ఈ సెటప్ ద్వారా ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరి ఫోన్ ట్రాక్ చేశారు, ఆ సమాచారాన్ని ఎవరెవరితో పంచుకున్నారు, ఆ ఎవరెవరితో పంచుకున్నారనే దగ్గర మరికొంతమంది బ్రోకర్లు, మరికొంతమంది మాజీ మంత్రులు వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొంచెం ఇప్పుడు ప్రణీతరావు సంబంధించినటువంటి కస్టడియల్ విచారణ, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడిప్పుడే ఒక దశకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మరి ఇంకో ఒక 2 రోజుల్లో ఇవాళ నేను మాట్లాడుతున్న మాజీ మంత్రుల పేర్లు కానీ బ్రోకర్ల పేర్లు కానీ బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది స్వాతి. అలాగే సార్, కాంగ్రెస్ తొలి జాబితా. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ప్రణీతరావు విషయంలో. ప్రణీతరావు హైకోర్టులో విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను ఏ రకంగా ఉందంటే పిటిషన్లో ఆయన మాట్లాడిన ఆయన పెట్టినటువంటి ఒక ప్లీ ఏంటంటే రమేష్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో తన మీద పిటిషన్ ఇచ్చినటువంటి దరఖాస్తు ఇచ్చినటువంటి రమేష్ ఎవరైతే ఉన్నారో, కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో రమేష్, అడిషనల్ ఎస్పీ రమేష్ని ఈ విచారణ సందర్భంగా నా ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి ఎగ్జెంప్షన్ పిటిషన్ వేశారు. ఎగ్జెంప్షన్ పిటిషన్ వేసే క్రమంలో ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్ తన వృత్తి ధర్మంలో భాగంగా, ఆయన అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి వారు వృత్తి ధర్మంగా వేశారు కాబట్టి ఆ రకమైన ఎగ్జెంప్షన్ కోరటం కొంచెం హాస్యాస్పదమే. కానీ దానిపైన హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి, హైకోర్టు స్పందించే క్రమంలో ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ వస్తాయో చూడాలి. అయితే హైకోర్టు ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ, దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా సబ్మిట్ చేయమంది కాబట్టి మరి కాసేపట్లో ఆ నివేదికని గవర్నమెంట్ లీడరు హైకోర్టు బెంచ్కి సబ్మిట్ చేస్తారు. దానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది స్వాతి.